యాక్చువల్గా ఇది చాలా షేమ్ఫుల్గా ఉంది అండి. ఎలక్షన్సే చాలా షేమ్ అనిపించింది. ఏంటంటే ఒక్క కుటుంబంలో ఎలక్షన్స్ ఏంటంటే అందరూ చాలా గడ్డి పెట్టారు. సరే గడ్డి పెట్టినా ఇష్యూస్ అలా వచ్చాయి. సరే అయిపోయింది, ఒకళ్ళు ఏం జరిగింది అనేది మర్చిపోదాము, వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేసాము అన్నది వద్దు. బయట వాళ్ళకి తెలియదు మనం ఏమి ఫేస్ చేసామో అని మ్యాక్సిమం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నడిపించుకొచ్చాం ఎలక్షన్స్. ఎలక్షన్స్ ఎంత కరెక్ట్గా ఎంత బాగా జరిగాయి అందరూ, అంటే ఎలక్షన్లో ఈవెన్ కౌంటింగ్ కూడా యూట్యూబ్లో మొత్తం పెట్టేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ సో ట్రాన్స్పరెంట్. ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగిపోయిన తర్వాత, వాళ్ళు ఓడిపోయిన తర్వాత, ఇంక ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఏదో సిచ్యువేషన్లో పరుచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడాను నేను ఈ సంతకాల గురించి. దేనికి వస్తే ఎప్పుడు స్వైరింగ్ ఇన్ సెరమనీ అన్నారు ఆయన. సార్ 22nd అనుకుంటున్నాం డైరెక్టర్ గారు, 22nd ఫిక్స్ చేస్తాము అని చెప్పాను. సో 22nd వరకు ఎందుకు ఆగుతున్నారు మీరు? వెంటనే చేసేసి ఉండొచ్చు కదా, చాలా ఇష్యూస్ వస్తాయి సంతకాలని అదని ఇదని, మీరు వర్క్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అన్నారు ఆయన. అంత బికాస్ ఈజ్ అ సీనియర్ మ్యాన్, ఆయనకి తెలీదా? సో ఇంతకుముందు ఈయన చెప్పినట్టుగా ఎన్ని అంటే సీఎంలు బిఎంలు అందరు ఎలక్షన్స్ ముందు జరిగినా కూడా, ఐ మీన్ వన్స్ ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయి గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా వెంటనే వాళ్ళ మంచి ముహూర్తం చూసుకొని స్వైరింగ్ ఇన్ సెరమనీ జరిగిపోతే పనులు చేసుకుంటాం బేసికల్గా. అదే సదుద్దేశంతో మనందరం ఒకటైపోయాం అన్న ఒకే ఒక ఫీలింగ్తో మేము చాలా సిన్సియర్గా పనిచేసేసాం. పొద్దున్న 10:30 వచ్చి ఆఫీస్లో కూర్చొని నేను నరేష్ షూటింగ్ ఉన్నాయి ఇన్ని లాక్కొచ్చి మేజర్ థింగ్స్ ఫైల్స్ ఇల్స్ అన్ని బట్టి ఎల్ఐసి ఇది చూసి, ఐ మీన్ లైఫ్ ఇన్సూరెన్స్ చూసి చాలా టెన్షన్ పడ్డాం అందరం. సో బేసికల్గా దట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఏ క్షణంలో ఎలా జరుగుతుందో తెలియదు. ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడున్నా ముందున్నా వెనుకున్నా కొన్ని జరగాల్సినవి జరిగిపోవాలి. సో ఇవన్నీ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా సిన్సియర్గా పనిచేస్తామని మేము అనుకుంటే ఇవాళ పెద్ద షాకర్ వచ్చింది ఇట్లాగని. అంటే జెన్యున్గా ఎలా అనిపించింది, ఏదో చిన్న పిల్లలు మనం పంతం పెట్టి ఇలా చేయకూడదు అని లాగుతున్నట్టు అనిపించింది. అసలు ఎందుకు అలాగా, అసలు నాకు ఇది వద్దే వద్దు, నేను అరుణాచలం వెళ్ళిపోదాం అనుకున్నాను, నన్ను అందరూ బలవంతం చేసి పెట్టి కూర్చోబెట్టి లాగారు దీనికి అన్న నాయన. ఓడిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు కూడా ఎందుకు ఇలాగ వేలాడడం, వేలాడుతుంది ఆయన మేమా? నాకైతే నిజంగా చాలా చాలా షాకింగ్గా అనిపించింది. ఇదే కాకుండా నేను ఒక నాగబాబు గారితో సహా ఫర్ ది ఫస్ట్ టైము ఇలాంటి ఒక కీ పోస్ట్కి ధైర్యంగా ఒక లేడీ వచ్చి నిలబడి చేయడం నాకు చాలా నచ్చిందమ్మా అని అందరూ అన్నారు. సోకాళ్ళు ఇప్పుడు ఈ అబ్జెక్షన్స్ రేస్ చేసే వాళ్ళు కూడా చెల్లమ్మ బావా అని మాట్లాడుతున్నారు. నా గురించి కూడా, నా ఎలిజిబిలిటీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది టు ద ఎలక్షన్ ఆఫీసర్. ఏంటి ఆఫ్టర్ మీ విన్నింగ్, ఆఫ్టర్ సో మెనీ పీపుల్ రియలైజింగ్ అండ్ టెల్లింగ్ సో యు ఆర్ ద రైట్ పర్సన్ అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా రేపు ఏప్రిల్లో వాళ్ళు చెప్పిన టైంకే పోని మనం 10 రోజుల తర్వాత స్వేరింగ్ ఇన్ చేసిన తర్వాత కూడా ఎన్ని ఇష్యూస్ తీసుకొస్తారో అన్న ఫియర్ అయితే వస్తుంది మాకు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రెస్ మీట్ ఎందుకండి, ఏదో మీలో మీరు మాట్లాడుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఇది ఇలా వదిలేస్తే రేపు ఇంకా ఎంతవరకు వెళ్తుందో. సో వీ రియల్లీ వాంట్ టు పుట్ ఎన్ ఎండ్ టు దిస్. దిస్ ఈజ్ నాట్ ఎ డ్రామా, దిస్ ఇస్ నాట్ ఎ గేమ్. సిన్సియర్గా వీ హ్యావ్ కమ్ టు వర్క్. సో మేము వర్క్ చేయడానికి మీకు ఇబ్బంది ఉంటే ముందే చెప్పేయండి, సో దట్ అట్లీస్ట్ మేము అందరికీ నమస్కారం పెట్టి అమ్మ మేము పని చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని లాగుతున్నారు, మేము చేయలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతామని చెప్పేస్తాం. వద్దు కదా, ఎందుకు అట్లా? సో వీఆర్ నాట్ రెడీ ఫర్ ఫైట్. మేము ఇక్కడ ఎవరిమీ ఫైట్కి రాలే, అందరి మీద సిన్సియర్గా పనిచేద్దామని వచ్చాం. వాళ్ళందరినీ ఫస్ట్ థింగ్ అందరూ రండి. తన అన్నట్టు శ్రీకాంత్ గారు ఫోన్ చేస్తే కూడా రాజశేఖర్ గారు అదే అన్నారు, శ్రీకాంత్ గారు మీరు నేను గెలిచినా నువ్వు ఉండాలి నాతో, ప్రతిదీ నాకు చెప్పాలి, యూ షుడ్ గైడ్ మీ అని అన్నారు. ఆయన అంత బాగా మాట్లాడారు. సో వీఆర్ ఆల్ వన్ అని అనుకుని పనిచేయాలని అనుకుంటున్నాం. ఆ ఉద్దేశం లేకపోతే ఇప్పటికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ చెప్పేయండి, మాకు ఆ ఉద్దేశం లేదు, మేము మిమ్మల్ని ట్రబుల్ చేయాలని డిసైడ్ చేసామంటే మనకి ట్రబుల్ వద్దు. ఎందుకంటే జెన్యున్గా అందరమే మాకి మంచి జరగాలని ఆలోచిస్తున్నాం. ఈ మాలో ఇలాగా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కాన్స్పిరసీలు గొడవలు యుద్ధ అసలు, దానివల్ల నష్టమే కానీ ఎవరికి మంచి జరగదు. ఇంకా ఫర్దర్గా నష్టం, ఆల్రెడీ నష్టం జరిగింది, బెటర్మెంట్ చేయాలనుకొని మేము వచ్చి మేము ఇంకా నష్టం కల్పించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటాయి బేసికల్గా. సో ఈ అట్మాస్ఫియర్ ఉంది, ఇది తెలియజేయాలి, ఇది అవసరం అనే ప్రెస్కి రావడం. సో ఇప్పుడు ఫర్దర్గా నరేష్ గారు చెప్పినట్టుగా ప్రెస్ వచ్చింది, ప్రెస్ వాళ్ళకి ఎవరికి బాధ లేదు, లేదు ప్రెస్ కొంచెం లోపల హ్యాపీయే. ఏంటంటే ఎలక్షన్ ముందే ఏదో జరుగుతుంది అని ఎదురు చూశారు. ఇప్పుడు ఆయన ఈయన ఇంతకు ముందు ఫస్ట్ అడిగిన దానికి మీరు సార్ ఏముంది, ఒక నిమిషం, 10 రోజులే కదా, 10 రోజుల తర్వాత స్వైరింగ్ చేస్తే అయిపోతుంది కదా అని ఆయన ఒక మాట అన్నారు. సో బేసికల్గా అదే కరెక్టే, 10 రోజుల తర్వాత ఏమీ కాదు. కానీ
ఇవన్నీ మా మనసులో భయాలు. అంటే 10 రోజులు ఇప్పుడు ఎవరు చేస్తారు అక్కడ పనులు? ఈ ఎల్ఐసికి ఏం సమాధానం చెప్తాం? ఇంకా కొన్ని చెక్కులు పెండింగ్లు పేమెంట్లు అని వాటికి ఎవరు ఏం చెప్తాం? సో మెనీ ఇష్యూస్ ఆర్ దే సార్. పోనీ వాళ్ళన్నా వచ్చి సార్ లేదు ఈ 10 రోజులు మీరు ఆఫీస్కి రాకండి, మేమే కూర్చుంటాం, మేము ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసేస్తామని ముందే చెప్పుంటే ఫైన్, వీ వుడ్ హావ్ డన్ దట్. ఓకే మీరు సాల్వ్ చేయండి సార్, ఈ ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడండి, అనేస్తాం, అయిపోతుంది. దిస్ ఇస్ సో సింపుల్. దీనికి ఆగి మేము అన్నీ ఫిక్స్ చేసుకున్నాక ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇది కనుక జరిగితే మేము కోర్టుకు వెళ్తాం, ఈ ఛాలెంజ్లు దేనికి, మేము కాదనిలే కదా, మేమంటే మేము రెడీ ఫర్ ఫైట్ అని మేమంటే అనుకోవచ్చు, మేము అది అంటలేదు. మేము జెన్యున్గా ఇష్యూ లేదనుకో. అవును, ప్రెస్ కూడా మీరు నేను మాట్లాడింది కోప్పడకండి, ఫైట్ కాదు, ఇది సరదాగానే మాట్లాడారు. అది జోక్ సార్. మీకు తెలుసు, మాకు తెలుసు, మీరు మేము ఎంత విఆర్ ఆల్ వన్, మీరు లేకపోతే మేము లేము, అలాగే మేము లేకపోతే మీరు లేము. నేను ముందు నుంచి చెప్తుంటా, మా సర్వైవలే మీ వల్ల. మేమేంటి ఈరోజు ప్రజలు మమ్మల్ని ఇలా గౌరవిస్తున్నారంటే మీ వల్ల. అందుకనే మీకే చెప్పుకుంటాను, ఏదన్నా మంచి అయినా చెడైనా. సో బేసికల్గా ఇది మాట్లా అంటే ఆయన అన్నదానికి సమాధానం, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని. అలాగే పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాము, డిస్కస్ చేసాం, వాళ్ళు అన్న కొన్ని మాటలు ఇప్పుడు మేము చెప్పలేము. సో బేసికల్గా అందరూ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అందరూ మేము చేసేది కరెక్ట్ అనే అంటూనే ఉన్నారు. అందుకనే అంత ధైర్యంగా ఇంత ధైర్యంగా మేము ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే వీ నో వీఆర్ రైట్. మా వెనక పెద్దవాళ్ళందరూ మేము రైట్ అనే చెప్పారు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ మస్ట్ దట్ యూ షుడ్ ద పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఆయనకు కూడా మేము ఎందుకు వచ్చామని తెలియాలని నేను సమాధానం, ఐ మీన్ ఇది ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఇప్పుడు నరేష్ గారు అన్నట్టుగా డెసిషన్ పెద్దవాళ్ళకే వదులుతాం. మేము ఆల్రెడీ చెప్పాం, మేము ఆల్రెడీ చెప్పాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళకి వదిలేసి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని స్వేరింగ్ చేయమంటే అప్పుడే స్వేరింగ్ చేస్తాము. కానీ సైమల్టేనియస్ మేము ఇష్యూస్ అన్నీ కూడా చెప్పాము. సో లెట్ దెమ్ టేక్ ఎ డెసిషన్, బట్ దిస్ వీ వాంట్ ఎవ్రీబడి టు నో. ఎందుకంటే రేపు దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ షుడ్ నాట్ రిపీట్. ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ వచ్చాక ఆలోచిస్తారు కదా వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. సో ఫర్దర్గా వద్దు, ఏదన్నా డైరెక్ట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్గా డెసిషన్ తీసుకుందాం, డైరెక్ట్గా డిస్కస్ చేసుకుందాం. వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మీరు కూడా ఓపెన్గా రండి, అప్పుడే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, హెల్దీగా ఈ మా నిలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.